ఇప్పుడు బయటికి వచ్చారంటే వాళ్ళకి తెలుసు ఆయన సీఎం గా ఉంటే లేక ఆయన పరిపాలన కింద ఉంటే మీకు ఏమీ జరగదని ఆ నమ్మకం అర్ధరాత్రి నడిసిన మీకు ఆ నమ్మకం ఆయన ఉన్నాడు ఆయన మీ రక్షణ చేస్తాడని అట్లానే ఆయన సీఎం గా ఉన్నప్పుడు నేను కార్లో వెళ్ళేదాన్ని ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ప్రోటోకాల్ అడిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఆ రోడ్ మీద ఏదైనా గుంతలు కనపడితే చాలు ఎమ్మటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసర్కి ఫోన్ చేసేవారు ఏంటి గుంతలు అనేవారు ఏంటి అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది ఆ వాటర్ ఏంటి ఆ నీరు కారుతుంది అదేంటి చెక్ చేసుకోండి అది ఎమ్మటే నా ముందలే లైన్ తీసుకొని మాట్లాడేవారు అట్లానే లైట్లు ఆ అమరావతి నిర్మించేటప్పుడు ఆ లైట్ లైట్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా యాప్లో ఉండేది ఆయన ఎప్పుడు ఆరైందంటే ఓపెన్ చేసేవారు ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఈ దారిలో లైట్లు లేవు ఈ దారిలో లైట్లు లేవు ఈ దారిలో బాగానే ఉంది కానీ ఒక బల్బు వెలగట్లేదు ఎందుకంటే యాప్లో అన్నీ కనపడేది ఇది వెలుగుతుంది ఇది వెలగట్లేదని తర్వాత పొద్దున అవుతాయి మళ్ళీ ఆన్ చేసుకునేవారు ఇదేంటి ఆరైంది ఇంకా ఎలక్ట్రిసిటీ లైట్లన్నీ ఆన్లో ఉంది మీరు ఆఫ్ చేయాలి కదా కరెంట్ ఎక్కువ లాగుతుంది కదా అని అట్లా ఆలోచించే మనిషి ప్రజల మనిషిని ఇప్పుడు నిర్బంధించి ఆ జైల్లో పెట్టారు వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ ఉంటుందో సంతోషం ఉంటుందో వాళ్ళకే తెలియాలి తర్వాత తెలుగుదేశానికి వస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి బిడ్డలాంటి వాళ్ళు మీరందరూ ఆయన తెలుగుదేశం కుటుంబంకి పెద్ద ఆయన ఆ పెద్ద ఆయనకి హింసించి నడి తీసుకెళ్ళి జైల్లో నిర్బంధిస్తే బిడ్డలు ఊరుకుంటారండి ఊరుకోరు తప్పకుండా వాళ్ళు నిరసన ప్రదర్శ చూపిస్తారు వాళ్ళందరూ వెళ్ళి కేసులు పెడతారు ఆయన్ని వదిలించమని అడుగుతారు వాళ్ళు చేసే నిరసనలో ఏమీ తప్పు లేదు శాంతియుతంగా జరిగే నిరసనని వాళ్ళు పోలీసులు లాఠీ చార్జ్ చేయటం వాళ్ళని ఎట్లా అంటే అట్లా ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో వేయటం స్త్రీ అనేది కూడా చూడకుండా తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని అంతా తిప్పుతారు నేను ఒక స్త్రీనేనండి నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు నా మనస్సాక్షి అనేది ఉంటుంది అది మా ఆయన నమ్మితే చాలు నాకు వేరే వాళ్ళు ఏం వాగినా అది మనకు అనవసరం అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మగాడు ఏదైనా మాట్లాడతారండి అదేం పట్టించుకోబాకండి వాళ్ళు పని లేని వాళ్ళు అట్లానే వాగుతారు వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు అట్లానే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను ఎస్పెషలీ మహిళలకి అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఆ బలం ఆ సంతోషం కుటుంబంలా కూడా మేము మర్చిపోలేము ఇది జరిగింది సో నేనేమంటానంటే మీరందరూ కూడా శాంతియుతంగా మనందరం కలిసి పోరాడుదాం మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడుదాం అట్లానే యువగళంకి వస్తే లోకేష్ చేసే యువగళం అది ఇప్పుడు జనరేషన్ యువతలకి వాళ్ళకి ముందు ఎట్లా ఏమి చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి ఫస్ట్ ముందల ఆయన మాట్లాడే వాహనం ఎత్తుకెళ్ళిపోయారు దాని తర్వాత వాహనం ఎత్తుకెళ్ళిపోయారు దాంట్లో స్పీకర్ సిస్టమ్ అన్నీ ఉంటుంది అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు పర్వాలేదు అది అయిపోయింది ఏదో అతను పాదయాత్ర చేసుకుంటా స్పీకరు ఒక మైకు తర్వాత ఒక స్టూలు ప్రజలకు ఆయన ఇచ్చే స్పీచ్ ఇచ్చేప్పుడు నేను ఉంచున్నట్టు ఆయన కూడా నుంచుని ఇవ్వాలి కదండి ఆ స్టూలు ఇంకా పని లేదు పోలీసు వాళ్ళకి అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు
ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి, మనం ముందుకెళ్తాం. ఎవరు ఆపినా ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకెళ్దాం. చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్తో మన అందరం ముందుకెళ్లాల్సింది. అట్లానే మాజీ ఎంపీ తోట సీతా మహాలక్ష్మి కాదండి, సీతా మహాలక్ష్మి గారిని ఆవిడ హాస్పిటల్లో ఉంటే, ఆవిడకి 70 ఏళ్ళు, ఆవిడ 70 ఏళ్ళు ఆవిడ హాస్పిటల్లో ఉంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆవిడ చేస్తా ఉందని ఆవిడ మీద నిందలు మోపారు. ఏమైనా అర్థం ఉందా అండి? 70 ఏళ్ళు ఆవిడకి, ఒక స్త్రీకి అవసరమా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు? అట్లా ఒక్కళ్ళని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో కూడా మహిళలు వాళ్ళ నిరసనలు ప్రదర్శించేటప్పుడు వాళ్ళని కూడా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని పెట్టి బొక్కలో దొయ్యటం. ఇంకేం పని లేదా అండి పోలీస్కి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోతున్నారా అండి? ఇదా అండి వాళ్ళు చేసేది? స్త్రీ అనేది మర్చిపోయి కూడా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయటానికే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయటం. తర్వాత అట్లానే ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు సార్కి సపోర్ట్గా, వాళ్ళని కూడా అంతే అట్లానే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో పెట్టడం. ఎక్కడంటే అక్కడ పోలీస్ వాళ్ళ ఇష్ట రాజ్యంగా పనిచేయటం. సో నేను కోరేది ఒకటేనండి మీరు అందరికీ, మీరు ఇవన్నీ మీరు ఆయన చేసిన కృషి మీ అందరి కోసం. ఆయన రాత్రింబగళ్ళు కష్టపడేవారు. ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, కుటుంబం అనేది ఆలోచనే లేదు. సో మీరందరూ మీ తెలివి ఉపయోగించి మీరు ఆలోచించాలి, ఏంటి మన జీవితం, రేపేంటి, మనకి వెలుగు ఉందా లేదా, ఉపాధ్యాయ కలుగుతుందా లేదా, ఏంటి రేపు మన ఆంధ్రప్రదేశ్ అనేది మీ అందరూ ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించి మీరు ధైర్యంగా భయపడకూడదు, మీరు ముందుకొచ్చి మీ ఓటు వేసుకోవాలి. అది మాత్రం ఏ దానికి మీరు బెదరొద్దండి. ప్రజలు అందరూ చేతులు కలిపితే ఏ గవర్నమెంటు ఎవ్వరు ఏమి చేయలేరు. అది నేను మీకు ఇవ్వాల్సిన సందేశం. సో మీరందరూ నాతో పాటు చెప్పండి, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ సత్యమేవ జయతే, జై హింద్. నమస్కారం. అమ్మా మీరు విన్నారు కదా,